లేకపోతే మన సమస్యను మనం పరిష్కరించుకోవాలా? మేము ఎన్నోసార్లు కూడా గత కరోనా కాలం టైంలో కూడా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. పెళ్లిళ్ళకి కానీ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఎలా తీరుస్తారని చెప్పేసి అంటే డిసెంబర్ కల్లా మన యువంతో మేము రద్దు చేయిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఒక నలుగురు రైతులను కలిసి వెళితే ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ డిసెంబర్ కూడా పోయింది. డిసెంబర్ పోయిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసాం. డిసెంబర్ పోయిన తర్వాత ఎన్నోసార్లు కలిస్తే నాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని తీసుకెళ్తాను అనే చెప్తున్నారే కానీ ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిందే లేదు, మీ సీఎం గారి దగ్గరికి వెళ్ళిందే లేదు. గతంలో గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉండగా ఈ ఫైల్ గురించి కొంత వర్క్ కూడా చేయడం జరిగింది. దానికి ఒక ఫైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 1147 ఫైల్ నెంబరు. ఈ ఫైల్ని మనం ఎక్కడ చూసినా గవర్నమెంట్లో అసలు ఈ స్టేటస్ ఏంటి అనేది మొత్తం వివరాలు కూడా వస్తాయి. మరి ఈ వివరాలను తెలుసుకునే గవర్నమెంట్